ఒక్కోసారి ప్రభుత్వాలు జారీ చేసే ఆదేశాలు ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇది అలాంటిదే. వ్యాక్సిన్ వేసుకున్న వారు 3 రోజులు సెక్స్ కి దూరంగా ఉండాలనే ఆదేశం ఎందుకు వచ్చింది? ఎందుకు దూరంగా ఉండాలి? కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారు ఓ వారం పాటు ఆల్కహాల్ తీసుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇలాంటిదే మరో ఆసక్తికర ప్రకటన చేసింది రష్యా ప్రభుత్వం. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వేసుకున్న వారు 3 రోజుల పాటు సెక్స్ కి దూరంగా ఉండాలని రష్యా ఉప ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ డెనిస్ గ్రైఫెర్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్నాక శారీరకమైన ఒత్తిడి కలగకుండా చూసుకోవాలని, అందువల్ల శారీరకమైన పనులు ఏవీ చేయకూడదని, సెక్స్ కూడా అలాంటిదేనని తెలిపారు. ఇప్పటికే రష్యన్లను వ్యాక్సిన్ వేసుకున్నాక వోడ్కా, స్మోకింగ్ లాంటివి చేయొద్దని ఆదేశాలున్నాయి. అయితే రష్యా ప్రజలు వ్యాక్సిన్ వేసుకోవటానికి ఆసక్తి చూపట్లేదు. ఇప్పటివరకు ఆ దేశంలో 13% మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. పక్కనే ఉన్న యూరోప్ దేశాల్లో ఈ సగటు 30%గా ఉంది. ఇప్పుడు సెక్స్ కూడా మానాలంటే ఇక వ్యాక్సిన్ పై మరింత అసంతృప్తి పెరుగుతుందనే వాదన కూడా ఉంది. నేను నమ్ముతున్నాను, అందరికీ తెలుసు సెక్స్ అనేది చాలా ఎనర్జీని ఉపయోగించుకునే కార్యక్రమం. అందువల్ల మేము ప్రజలను వ్యాక్సిన్ వేసుకున్నాక ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉండాలని చెప్తున్నాం. అందులో సెక్స్ కూడా ఉంది. కానీ 2 పిల్లలున్న 38 ఏళ్ల మంత్రి డాక్టర్ డెనిస్ గ్రైఫర్ తెలిపారు. రష్యా ప్రజలకు అక్కడి ప్రభుత్వం తమ దేశంలో తయారైన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వేయిస్తోంది. ఇది 2 డోసుల వ్యాక్సిన్, దాదాపు కోవిషీల్డ్ వ్యాక్సిన్ లాంటిది. అయితే ఈ వ్యాక్సిన్ కి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల నుంచి ఇంకా అనుమతి రాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఇంకా అనుమతి ఇవ్వలేదు. కానీ 47 దేశాలలో ఈ వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. ఆ దేశాల్లో ఈ వ్యాక్సిన్ బాగానే పనిచేస్తోందనే వాదన ఉంది. రష్యాలో ఈ వ్యాక్సిన్ కార్యక్రమం ఫెయిల్ అవ్వటానికి ప్రధాన కారణం ప్రజల్లో ఈ వ్యాక్సిన్ పై నమ్మకం లేకపోవటం, ప్రభుత్వం కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సరిగా నిర్వహించలేకపోవటమే. ఇప్పుడు సెక్స్ చేయొద్దని చెప్తున్న మాట కూడా ప్రజల్లో వ్యాక్సిన్ పై వ్యతిరేకతను పెంచుతుందనే వాదన ఉంది. రష్యాలో ప్రస్తుతం 3rd వేవ్ ఉంది అంటున్నారు. ఇండియాలో 2nd వేవ్ కి కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు రష్యాను పట్టి పీడిస్తోంది. ఇది 1 నుంచి 8 మందికి సోకగలుగుతోందని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచంలో మొదటిగా కరోనా వ్యాక్సిన్ తెచ్చింది రష్యానే. దానికి WHO అనుమతి లేకపోయినా తమ దేశ ప్రజలకు వ్యాక్సిన్ వేసేసింది. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.